హలో కెమిస్ట్రీ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో మనం వచ్చేసి ఆర్బిట్ యొక్క రేడియస్ అనేది ఏ విధంగా కనుక్కోవాలి అనడానికి మనము ఫార్ములా అనేది డిరైవ్ చేసినాం కదా. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఒక 3 న్యూమరికల్స్ అనేటివి చూద్దాము, రేడియస్కి సంబంధించినటువంటి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది. సో ఫస్ట్ న్యూమరికల్ చూద్దాము. ఫస్ట్ న్యూమరికల్ వచ్చేసి క్యాలిక్యులేట్ ద రేడియస్ ఆఫ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆర్బిట్ ఆఫ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ యాటమ్ యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆర్బిట్ యొక్క రేడియస్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అని క్వశ్చన్లో అడగడం జరిగింది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, హైడ్రోజన్ యాటంలో ఒక ఎలక్ట్రానే ఉంటుంది కదా, ఫస్ట్ ఆర్బిటాల్లోనే ఫిలప్ అవుతుంది, దాంట్లో సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆర్బిట్స్ ఎక్కడ నుంచి వస్తాయి అని మీరు ఎవరైనా ఉంటే, అలా ఎవరైనా డౌట్ పడితే అలా డౌట్ రాకూడదు. ఎందుకంటే మనము బోర్ పోస్ట్లెట్స్ చదివేటప్పుడు మనం ఏం చదివినాం, ఇన్ఫినైట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఏ ఆటంలోనైనా ఇన్ఫినైట్ ఆర్బిట్స్ అనేవి ఉంటాయన్నమాట. కానీ మనకు ఆ ఎలక్ట్రాన్ ఎక్కడ ఫిలప్ అవ్వాలి, ఫస్ట్ ఆర్బిట్ నుంచి ఫిలప్ అవుతుంటుంది. సో కాబట్టి హైడ్రోజన్లో కూడా చాలా ఆర్బిటల్స్ ఉంటాయి. కానీ మనకు ఎక్కడ ఫిలప్ అవుతుంది, ఫస్ట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి n ఈక్వల్ టు 1లో ఫిలప్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? మనం అంతవరకు మాత్రమే చూపిస్తాం, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్స్లో ఏం అడిగినాడు, క్యాలిక్యులేట్ ద రేడియస్ ఆఫ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ రేడియస్ ఆర్బిట్స్ యొక్క రేడియస్ కనుక్కోమన్నాడు కదా. రేడియస్ యొక్క ఫార్ములా ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.529 ఇంటూ ఎన్ స్క్వేర్ బై జెడ్ ఆంగ్స్ట్రా కదా. సో దీన్ని ఉపయోగించి మనం ఏ విధంగా రేడియస్ క్యాలిక్యులేట్ చేద్దామని చూద్దాం ఇప్పుడు. సో మనం ఇప్పుడు చూడబోయే న్యూమరికల్స్ అన్నీ చాలా సింపుల్ న్యూమరికల్స్ అండి. సో మనం ఇవన్నీ చిన్న చిన్నవన్నీ చేసుకుంటూ పోతేనే చాలా హార్డ్గా ఉండేటువంటి న్యూమరికల్స్ అనేటివి మనం చేయగలుగుతామన్నమాట. సో చూద్దాం చూడండి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కదా. రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి హైడ్రోజన్ ఆటమ్ ఇక్కడ ఈ విధంగా గీయడం జరిగింది. సో ఓన్లీ 1 ఆర్బిటే ఉంది, ఇది న్యూక్లియస్ అన్నమాట. ఇది న్యూక్లియస్. న్యూక్లియస్లో ఒక ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్ ఉండదు కదా హైడ్రోజన్ యాటంలో. సో ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ అనేది ఎన్ ఈక్వల్ టు 1లో ఫిలప్ అయిపోయింది. సో ఈ ఆర్బిట్ యొక్క రేడియస్ అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.529. సో ఎన్ వచ్చేసి ఏంటి, నెంబర్ ఆఫ్ ఆర్బిట్ కదా. సో నెంబర్ ఆఫ్ ఆర్బిట్ మనం ఫస్ట్ది కనుక్కుంటున్నాం కాబట్టి ఫస్ట్. సో ఎన్ స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ బై జెడ్ ఎంత, అటామిక్ నెంబర్ ఎంత హైడ్రోజన్ది, 1 కదా. సో 1 అనేది రాసుకున్నాం మనము ఆంగ్స్ట్రామ్ ఈజ్ కోల్డ్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, 1తో మనం ఏదైనా మల్టిప్లై చే 1తో డివైడ్ చేసినా 1 వస్తుంది, 1తో ఏదైనా మల్టిప్లై చేసినా అదే వస్తుంది కాబట్టి. సో మనకు వచ్చే ఫస్ట్ ఆర్బిట్ యొక్క ఆన్సర్ ఎంత, 0.529 ఆంగ్స్ట్రామ్ అనమాట. అర్థమైందా? సో సెకండ్ వన్ వచ్చేసి రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆర్ ఈజ్ కోల్డ్ 0.529 ఇంటూ, సో మనకి ఎన్ వచ్చేసి ఎంత అవుతుంది ఇప్పుడు, సెకండ్ ఆర్బిట్ కదా. సో 2 స్క్వేర్ బై అటామిక్ నెంబర్ మారుతుందా, మారదు కాబట్టి ఒకటే ఆటమ్ గురించి అడిగినాడు కదా. సో 1 ఇస్ ద అటామిక్ నెంబర్ ఆంగ్స్ట్రామ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది కదా. సో ఈజ్ ఈక్వల్ 0.529 ఇంటూ 4 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 2.116 ఆంగ్స్ట్రామ్ అనమాట. సో ఈ ఇది అనేది చాలా సింపుల్ మల్టిప్లికేషన్ కదా. సో 4 9 36, 4 9 36 6, అండ్ 4 2 8 కదా, 8 1 3 ఎంత, 11 కదా. సో 11కి 1 ఉంటుంది, 1 వేసుకున్నాము. 4 5 20, సో 20 + 1 21 కదా, 1లో 1 ఇక్కడ రాయండి, ఇంకా లేదు కాబట్టి 21. సో మనకు 3 పాయింట్స్ తర్వాత మనకి డాట్ అనేది ఉంది కాబట్టి డాట్ పెట్టుకోవాలి 3 నెంబర్స్ తర్వాత. అర్థమైందా? సో మనకు వచ్చిన ఆన్సర్ 2.116 ఇంటూ ఆంగ్స్ట్రాన్ 16 ఆంగ్స్ట్రాన్. సో సి వచ్చేసి రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.529. సో ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ ఎంత అవుతుంది, 3 స్క్వేర్, థర్డ్ ఆర్బిట్ కాబట్టి 3 స్క్వేర్ డివైడెడ్ బై అటామిక్ నెంబర్ 1 కాబట్టి హైడ్రోజన్ది 1. సో 0.529 ఇంటూ 9 చేస్తే సింపుల్ మల్టిప్లికేషన్స్ అనమాట ఇవి, కాబట్టి మనం అంత కష్టం ఏమి ఉండదు. ఏ విధంగా మనం రాసుకోవాలి అనేది ఒక్కటి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవేం పెద్ద అంటే ఎక్కువ ఇవేం అంత కష్టంగా లేవు కదా న్యూమరికల్స్ అని ఆలోచించవద్దు. సో సింపుల్ అనేటివి మనం చేసుకుంటూ పోతేనే మనం హార్డ్గా ఉన్నటువంటి న్యూమరికల్స్ అనేటివి చేయగలుగుతామన్నమాట. అర్థమైందా?
సో మనకిప్పుడు 9 × 3² కాబట్టి 9 వస్తుంది. సో 0.529 × 9 ఎంత? 81 కదా. సో ఈ 1 ఇక్కడ రాయండి. 9 × 2 = 18 ఇక్కడ ఒక 8 ఉంది కదా మనకు. సో 26 కాబట్టి ఇక్కడ ఒక 6 వేయండి. 9 × 5 = 45 ప్లస్ ఒక 2 ఎంత? 47. మనకి ఎన్ని నెంబర్స్ తర్వాత డాట్ ఉంది? 3 నెంబర్స్ తర్వాత. సో 4 పాయింట్ ఎన్ని నెంబర్స్ తర్వాత? 3 నెంబర్స్ తర్వాత. సో 4.761 ఆంగ్స్ట్రామ్ అనమాట థర్డ్ ఆర్బిట్ యొక్క వాల్యూ ఇంత. డి, రేడియస్ ఆఫ్ ఫోర్త్ ఆర్బిట్ ఆఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ 0.529 × 4² / 1 ఆంగ్స్ట్రామ్. సో 4² ఎంత? 16 కదా. సో 16 × మనం 0.529 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 8.464. 9 ఎంత? 144. సో 4 మనం ఇక్కడ రాసుకున్నాము. 16 × 2 = 32 ప్లస్ ఒక 14 ఎంత అవుతుంది? 46 అవుతుంది. సో 6 ఇక్కడ రాసుకొని 4 ఇక్కడ పెట్టుకుందాం. 16 × 5 = 80 కదా. 80 + 1 = 84. 8.464 ఆంగ్స్ట్రామ్. సో రేడియస్ ఆఫ్ ద ఫోర్త్ ఆర్బిట్ ఎంత? 8.464 ఆంగ్స్ట్రామ్. సో ఇప్పుడు రాద్దామా, ఇక్కడ ఇది హైడ్రోజన్ ఆటమ్ కదా. సో ఫస్ట్ ఆర్బిట్ యొక్క రేడియస్ ఎంత? 0.529 ఆంగ్స్ట్రామ్. సెకండ్ ఆర్బిట్ యొక్క రేడియస్ ఎంత? 2.116 ఆంగ్స్ట్రామ్. థర్డ్ ఆర్బిట్ 4.761 ఆంగ్స్ట్రామ్. ఫోర్త్ ఆర్బిట్ రేడియస్ ఎంత? 8.464 ఆంగ్స్ట్రామ్. సో ఈ విధంగా మనము రేడియస్ అనేది ఈ విధంగా కనుక్కుంటాం. అర్థమైంది కదా? ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ న్యూమరికల్, క్యాలిక్యులేట్ ద రేడియస్ రేషియో ఆఫ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్. సో హీలియం ప్లస్ అన్నమాట, హీలియం యాటమ్ థర్డ్ అండ్ ఫిఫ్త్. సో హీలియం ప్లస్ అంటే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? హీలియం ప్లస్, హీలియం అటామిక్ నెంబర్ ఎంత? 2. సో హీలియం ప్లస్ అంటే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఒక ఎలక్ట్రాన్ మాత్రమే, ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ అయింది. సో ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ అయితే మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుందన్నమాట. అర్థమైంది కదా? సో మనకేం చెప్పినాడు, థర్డ్ ఆర్బిట్ ఫోర్త్ ఆర్బిట్ యొక్క రేడియస్ రేషియో అనుకోమన్నాడు అనమాట. సో చూద్దాము. ఆర్ ఇజ్ ఈక్వల్ 0.529 × n² / z ఆంగ్స్ట్రామ్. అటామిక్ నెంబర్ వచ్చేసి ఎంత హీలియంది? 2. సో మనకు ఫస్ట్ ఏం అనుకోమన్నాడు? రేషియో కదా. సో థర్డ్ ఆర్బిట్ రాద్దాం. r³ = 0.529 × సో ఇప్పుడు ఎన్ని ఎంత అవుతుంది థర్డ్ ఆర్బిట్? కాబట్టి 3² / అటామిక్ నెంబర్ 2 రాసుకుంటాం. సో ఈజ్ ఈక్వల్ 0.529 × 3² ఎంత? 3 × 3 ఎంత? 9 అనమాట. సో 9/2 రాసుకుంటాం. సో మనకి ఇంకా ఇంకేమడిగినాడు? ఫిఫ్త్ ఆర్బిట్ అడిగినాడు. సో r5 = 0.529 × 5² / 2 0.529 × 5² ఎంత అవుతుంది? 5 × 5 = 25 అవుతుంది. 25/2. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇలా రాసుకుందాం. మనకు రేషియో అడిగినాడు కదా. r3/r5 = మనకు r3 ఏమని రాసుకున్నాం మనము? 0.529 × 3² / 2 0.529 × 5² / 2 రాసుకున్నాం. సో మనకిప్పుడు ఈ 0.529 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఇక్కడ ఏమొచ్చింది? 9/25 అనమాట. ఆర్ మనం ఏ విధంగా రాసుకుంటాము? r3 = r5 = 9 / 25 ఈ విధంగా రేషియో అనేది రాసుకుంటాం. సో థర్డ్ ఆర్బిట్ ఫిఫ్త్ ఆర్బిట్ యొక్క రేడియస్ రేషియో ఎంత? 9:25 అనమాట. అర్థమైంది కదా? సో ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ వన్, క్యాలిక్యులేట్ ద రేడియస్ రేషియో ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ లిథియం ప్లస్ 2. సో చూద్దాము. అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ ఈక్వల్, సో మనకి ఇక్కడ 2 డిఫరెంట్ అడిగినాడు చూడండి. అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్, అటామిక్ నెంబర్ ఆఫ్ లిథియం. సో హైడ్రోజన్ యొక్క సెకండ్ ఆర్బిట్, లిథియం యొక్క థర్డ్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్ రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ r2 = 0.529 × 2² / అటామిక్ నెంబర్. సో ఇదే ఫార్ములా, మళ్ళీ మీరు ఫార్ములా కన్ఫ్యూజ్ కాకూడదు. 0.529 × n² / z ఆంగ్స్ట్రామ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏ విధంగా థర్డ్ ఆర్బిట్ ఆఫ్ లిథియం ప్లస్ 2 r3.
సో లిథియంలో మనకి ఏం అడిగినాడో R3, 0.529 ఇంటూ 3² బై 3, అటామిక్ నెంబర్ 3 కదా లిథియంది. సో మనం ఈ విధంగా రాసుకున్నాము ఆర్ రేషియో కాబట్టి R2 ఆఫ్ హైడ్రోజను R3 డివైడెడ్ బై R3 ఆఫ్ లిథియం ప్లస్ 2. 0.529 ఇంటూ 2² బై 1, 0. డివైడెడ్ బై 0.529 ఇంటూ 3² బై 3. సో ఇక్కడ మనకి ఏ విధంగా 2² ఎంత అవుతుంది, 4 అవుతుంది కదా. సో ఇక్కడ 3² అంటే 9 వస్తుంది. సో 9 వస్తుంది కాబట్టి 3 3 జ 9 9 కదా. ఇక్కడ 9 వస్తే 9/3 రాసినప్పుడు 3 1 జ 3 3 జ, సో మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 3. సో 4/3, R2 ఆఫ్ హైడ్రోజను R3 ఆఫ్ లిథియం ప్లస్ 2 మనకు వచ్చేసి ఎంత రేషియో అంటే 4:3. అర్థమైంది కదా, 4:3. ఇది చాలా సింపుల్ న్యూమరికల్. సో ఏ విధంగా మనం రాసుకున్నాము, రేషియోకి ఏ విధంగా రాసుకున్నాము, రేడియస్ కనుక్కోవాలన్నప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసినాం అనేది మనం ఇప్పుడు చూసినాం. అర్థం. సో ఈ వీడియోలో నేను 3 న్యూమరికల్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా సింపుల్ న్యూమరికల్స్ అన్నమాట, మీకు అర్థమై ఉంటాయని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో అంటే ఇప్పుడు నీట్కి జేఈఈ లెవెల్కి ఇంత సింపుల్ న్యూమరికల్స్ అవసరమా అని అనుకుంటాం కదా. ఇవి స్కూల్ లెవెల్ నుంచి కూడా ఉపయోగపడతాయన్నమాట. సో జేఈఈ నీట్కి ఇంకా మనం ఇలాంటి సింపుల్ న్యూమరికల్స్ చేసుకుంటూ పోతేనే అలాంటి హార్డ్వి కూడా మనము చేయగలుగుతామన్నమాట. అర్థమైందా? సో అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.